సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాలు ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్టయితే తేదీ 9/2/2024 శుక్రవారం, తేదీ పుష్య బహుళ చతుర్దశి, పగలు 8:03 వరకు ఉన్నది. తదుపరి అమావాస్య తెల్లవారు 4:29 వరకు. నక్షత్రం శ్రవణం రాత్రి 11:29 వరకు. తదుపరి ధనిష్ట యోగం వ్యతిపాత సాయంత్రం 7:06 వరకు. కరణం శకుని పగలు 8:03 వరకు. వర్జన్ శేషం ఉదయం 7:11 వరకు ఉన్నది. మరలా రాత్రి 3:04 వరకు. దుర్ముహూర్తం పగలు 8:51 వరకు. మరలా మధ్యాహ్నం 12:40 వరకు. అమృతకాలం పగలు 2:16 వరకు. రాహుకాలం పగలు 10:55 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే అమ్మవారిని సంపెంగ పుష్పాలతో అర్చిస్తూ ఉంటారో వారికి సుఖ సౌఖ్య సమృద్ధి లభించగలదనే శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశి వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగుగలవు. పెండింగ్లో ఉండేటువంటి ప్రభుత్వ వ్యవహారాలు కానీ అలాగే పెద్దల యొక్క వ్యవహారములు కానీ అన్నీ కూడా అభివృద్ధి పదంలో నడుపుతారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారిని అర్చించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్టు పూర్తి చేస్తూ ఉంటారు. మరియు దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలదాయకంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని ఆరాధించి మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసిను. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. అలాగే చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆలస్యము ఆటంకాలు అనేటువంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామం ఉండి స్తోత్రంతో కుంకుమార్చన చేయించుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని దర్శించి అమ్మవారికి సంపెంగ పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. అనవసర ఖర్చులు ఎక్కువగా రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు రాజరాజేశ్వరి దేవిని అర్చించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం కలదు. మరియు అనవసర కోపావేశాలు పెరుగగలవు. ఈ రాశివారు ఈరోజు లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి మనశ్శాంతి తక్కువను చేపట్టినటువంటి వ్యవహారాల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు లలితాదేవిని అర్చించి లలిత సహస్రనామంతో కుంకుమార్చన చేసుకున్న మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ధైర్య సాహసాలు పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు.
ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి ఫలాలు నైవేద్యంగా సమర్పించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు గచ్చగును, అనవసర కోపావేశాలు పెరుగ్గలవు, చేపట్టినటువంటి వ్యవహారాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు, కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లలితాదేవిని అర్చించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్టు పూర్తి చేస్తూ ఉంటారు, అకస్మాతమైనటువంటి గృహ వస్తువు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు, పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థిక పరంగా ప్రోత్సాహకరంగా ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని దర్శించి లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగాను ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్నాను. ముఖ్యంగా పాదాలు చేతులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వేధించగలవు. ఈ రాశివారు ఈరోజు శివాలయ దర్శనం, శివాలయంలో పార్వతీదేవిని దర్శించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయట జరగలదు, ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రాజరాజేశ్వరి దేవిని అర్చించి రాజరాజేశ్వరి అమ్మవారికి మధుర పదార్థాలు నివేదించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశిలో దినఫలం రేపటి వచ్చే దినఫలంత మళ్ళగలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి, తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.